కాంపిటీషన్ బోర్డ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నారా? మీకు ఏ ఉద్యోగం రావడం లేదా? మీరు చేస్తున్న ఉద్యోగం నచ్చడం లేదా? వరిగా రీచ్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా? ముఖ్యంగా మహిళలు ఏం జాబ్ చేయడం లేదని బాధపడుతున్నారా? అయితే నేను మీకు ఒక సూపర్ ఐడియాతో ముందుకు వచ్చేసాను. అదే पेपर प्लेट बिजनेस वीडियो ने मिस एंड वरक चूसा. नमस्ते, वेलकम टू फ्रीडम बिजनेस तेलुगु यूट्यूब चैनल. नेनु मी राजीव पसुपुलेटी. नित्य जीवन में मन चुट्टू उंडे अवसरालनु गमनिंची वाटिनि आदाय वनरुगा चेसुकुंटे डब्बु संपादिंचडं मरिंत सुलभं. इलांटि ओक व्यापार मार्गमे पेपर प्लेट्ल तयारी बिजनेस. मन दग्गर उन्न बिजनेस ऐडियातो पाटु मार्केटिंग पै अवगाहन उंटे स्वयं उपाधि द्वारा आदायं पोंदडं ई रोजुल्लो पेद्द कष्टमेमी कादु. प्रस्तुत कालंलो पेळ्ळिलकैना रिसेप्षन्लकैना బర్త్డే పార్టీలకైనా ఫంక్షన్లకైనా ఏదైనా సరే బఫే పద్ధతిలో విందు ఇవ్వడం అనేది సర్వసాధారణమైపోయింది. సహజంగా ఈ బఫే పద్ధతిలో విందు ఇవ్వడానికి పేపర్ ప్లేట్లను ఎక్కువగా వాడుతుంటారు. శుభకార్యాలకే కాకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో సైతం వీటి వాడకం ఎక్కువ. ఇక వీటి వాడకం నిత్యం ఉండటం వల్ల ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంది. అందువల్ల వీటి అవసరాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని లక్షల్లో డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇక ఈ ప్లేట్ల తయారీ వ్యాపారానికి సంబంధించి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఈ పోటీ ప్రపంచంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు. దీంతో కొందరు స్వయం ఉపాధి మార్గాల వైపు చూస్తున్నారు. తమకు నచ్చిన ఉపాధి మార్గాన్ని ఎంచుకొని అందులో రాణిస్తున్నారు. లక్షల కొద్ది రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నారు. అయితే కాస్త ఓపిక శ్రమ ఉండాలి గాని నిరుద్యోగులు సొంతంగా చేసుకునే అనేక వ్యాపార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఈ పేపర్ ప్లేట్స్ తయారీ బిజినెస్ ఒకటి. తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే వ్యాపారాల్లో ఇది ఒకటి. గృహిణులు నిరుద్యోగులు కూడా ఈ వ్యాపారాన్ని ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి కాస్త శ్రమించాల్సి ఉంటుంది. ఇక పెట్టుబడి కూడా పెద్దగా ఏమీ ఉండదు. మనం పెట్టే పెట్టుబడికి అనుగుణంగా ఈ వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇక ఈ వ్యాపారం చేసేందుకు కావాల్సిన పెట్టుబడి, ఇతర ఖర్చులు, లాభాల గురించి ఇప్పుడు చెప్తాను. పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్ లో ఇంట్లోనే మెషిన్లు పెట్టుకోవచ్చు. స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఎందుకు గాను సింగిల్ ఫేజ్ కరెంట్ సరిపోతుంది. అలాగే పేపర్ ప్లేట్ను తయారు చేసే మెషిన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి మార్కెట్లో కూడా 60,000 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. సో సింగిల్ డై మెషిన్ ధర 60,000 రూపాయలు ఉంటుంది. డబుల్ డై మెషిన్ ధర 120,000 రూపాయల వరకు ఉంటుంది. వీటిని మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం పేపర్ ప్లేట్లను తయారు చేసేందుకు అవసరమయ్యే ముడి సరుకును కొనుక్కోవాలి. గ్రీన్, సిల్వర్ తదితర రంగుల్లో ఉండే రా మెటీరియల్ను ముందుగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పేపర్ ప్లేట్లను తయారు చేయవచ్చు. హైడ్రాలిక్ మెషిన్లో హెడ్ కింద రా మెటీరియల్ షీట్ను ఉంచితే మెషిన్ దాన్ని రౌండ్గా కట్ చేసి అదే సమయంలో దాన్ని ప్లేట్లా మార్చుతుంది. ఇలా సింగిల్ డై మెషిన్ ద్వారా రోజుకు 5,000, డబుల్ డై మెషిన్ ద్వారా రోజుకు 8,000 వరకు బఫే పేపర్ ప్లేట్లను తయారు చేయవచ్చు. ఇక ఒక్కో ప్లేట్ను మార్కెట్లోకి 20 పైసల ధరకు హోల్సేల్గా విక్రయించవచ్చు. దీంతో 5,000 ప్లేట్లకు రోజుకు 1,000, 8,000 ప్లేట్లకు రోజుకు 1,600 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అందులో ఖర్చులు పోను రోజుకు 800 నుంచి 1,400 రూపాయల వరకు మిగులుతుంది. ఈ క్రమంలో నెలకు 24,000 రూపాయల నుంచి 42,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే పేపర్ ప్లేట్లను తయారు చేయడంతోనే సరిపోదు, వాటిని మార్కెటింగ్ చేసి విక్రయించాల్సి ఉంటుంది. ఆ ఒక్క అంశంలో శ్రమిస్తే నెలకు 1,000 రూపాయల్లో సంపాదించుకోవచ్చు. అలాగే పెద్దగా మ్యాన్ పవర్ కూడా అవసరం ఉండదు. ఇక పేపర్ ప్లేట్లను తయారు చేయగా వచ్చే షీట్ల స్క్రాప్ ను కేజీకి 2 రూపాయల చొప్పున విక్రయిస్తే అందులోనూ లాభం వస్తుంది. ఈ క్రమంలో పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్ ఔత్సాహికులకు చక్కని ఆదాయ వనరుని ఇస్తుందని చెప్పొచ్చు. ఇక పేపర్ ప్లేట్ తయారీ మెషిన్లలో 3 రకాలు ఉంటాయి. మొదటిది మాన్యువల్ మేకింగ్ మెషిన్. దీని ధర 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఉంటుంది. రెండవది సెమీ ఆటోమేటిక్ మెషిన్. దీని ధర 40,000 రూపాయల వరకు ఉంటుంది. మూడవది ఫుల్ ఆటోమేటిక్ మెషిన్. దీని ధర 100,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ బిజినెస్ ను ప్రారంభించే వారికి సెమీ ఆటోమేటిక్ మెషిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మెషిన్ వల్ల ముడి సరుకులతో మనం ఎంతో సులువుగా పేపర్ ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. ఒక్క రోజుకి మనం 8 గంటలు పనిచేయడం వల్ల సుమారు 8,000 పేపర్ ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. ఒక్కో ప్లేట్ పై అన్ని ఖర్చులు పోయినా తర్వాత 15 పైసలు మిగులుతాయి. రోజుకి 8,000 ప్లేట్లకు గాను అన్ని ఖర్చులు పోగా 1,200 రూపాయలు మిగులుతాయి. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల 1,200 రూపాయల వరకు ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి. రోజుకు 1,200 రూపాయలు చొప్పున నెలకు 36,000 రూపాయలను మనం సంపాదించవచ్చు. ఈ మెషిన్ తో మనం 4 లేదా 5 రకాల ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. ప్లేట్లను తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఇందులో తెలిపిన మెషిన్ ధరలు, ఖర్చులు, మిగులు, సంపాదన కేవలం అవగాహన కోసం మాత్రమే మీకు ఇవ్వటం జరిగింది. మీకు వచ్చే ఆర్డర్స్, మార్కెటింగ్ చేసే పని, గంటలపై
మీ యొక్క మిగులు సంపాదన ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ మెషిన్లు పేపర్ ప్లేట్లను తయారు చేసేందుకు ఉపయోగపడే రా మెటీరియల్ ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కనుక ఈ వ్యాపారం చేసేవారు ముందుగా దీని గురించి కాస్త అవగాహన కల్పించుకోవాలి. క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ వ్యాపారం చేయాలి. దీంతో అనుకున్న విధంగా డబ్బులు సంపాదించేందుకు అవకాశం దక్కుతుంది. అయితే ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ కి సంబంధించి మరిన్ని కోర్సెస్ మన ఫ్రీడమ్ యాప్ లో ఉన్నాయి. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి నేర్పిస్తారు. సో కోర్సెస్ కోసం ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు 999 రూపాయల నుంచి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.